నిక్షయ్లో ముగించిన కేసులను తిరిగి ప్రారంభించడం గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాము ఇక్కడ నిక్షయ్ కు లాగిన్ అవ్వడం మొదటి దశగా ఉంటుంది ఎగువన ఉన్న శోధన బార్లో మీరు కేసును తిరిగి తెరవాలనుకునే రోగి పేరు రోగి గుర్తింపు లేదా రోగి యొక్క పాత నిక్షయ్ గుర్తింపుని నమోదు చేయండి బార్ దిగువన రోగుల పేర్లను మీకు అందించబడుతుంది దానిపై నొక్కండి ఎంచుకున్న రోగుల కొరకు ఒక పేజీ తెరుచుకుంటుంది ఫలితాల ట్యాబ్కి వెళ్ళండి రీఓపెన్ కేస్ బటన్ని మీరు చూస్తారు దానిపై నొక్కండి తర్వాత మీరు రోగికి ఊహించే ముగింపు తేదీని అందించాలి మీరు ముగింపు తేదీని నమోదు చేసినప్పుడు సబ్మిట్ బటన్ని ని నొక్కండి కేసు తిరిగి తెరవబడుతుంది కేసును తిరిగి ప్రారంభించడానికి మరొక మార్గం ఏమిటంటే కొత్త ఎపిసోడ్లో కేసును తిరిగి ప్రారంభించడానికి ఇక్కడ నొక్కిన లేబుల్ బటన్ ను నొక్కడం అటువంటి పరిస్థితిలో కొత్త నమోదు పేజీ తెరవబడుతుంది నమోదు ప్రక్రియను పూర్తి చేయడానికి మీరు రోగి రకం ప్రాథమిక వివరాలు నివాస వివరాలు జనాభా వివరాలు మరియు సంప్రదించడానికి వ్యక్తి వివరాలను అప్డేట్ చేయాలి నమోదు పూర్తయిన తర్వాత రోగి కోసం కొత్త ఎపిసోడ్ గుర్తింపుని ఇవ్వబడుతుంది ఇప్పుడు మీరు మళ్లీ అదే రోగి కోసం శోధిస్తే దానికి రెండు ఎపిసోడ్లు ఉన్నాయని మీకు తెలుస్తుంది ఎపిసోడ్ ఎంచుకోడానికి ఇతర ఎపిసోడ్ల కోసం డ్రాప్ డౌన్ పై నొక్కండి తిరిగి ప్రారంభం ఫీచర్ రోగి కోసం బహుళ ఎపిసోడ్లను జోడించడానికి అనుమతిస్తుంది ఫలితం కేటాయించిన కేసును వినియోగదారుడు తిరిగి ప్రారంభించవచ్చు ఈ ఎంపికను ఉపయోగించి మనం ఒకే రోగికి నమోదు వివరాలను నిలుపుకోవచ్చు మరియు రోగి నిర్వహణ పేజీలో అదే రోగికి మునుపటి ఎపిసోడ్లను చూడవచ్చు ఈ విధంగా మీరు నిక్షయ్ పోర్టల్లో ఒక కేసును తిరిగి ప్రారంభించవచ్చు